ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. మరోవైపు దేశ భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికల్లో తప్పనిసరిగా భాగస్వామ్యం కావాలన్న నెపంతో వివిధ నగరాల నుంచి ప్రజలు నానా తంటాలు పడి స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. అలాగే ఆయా పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రితో సిబ్బంది చేరుకున్నారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి ఈవీఎంలతో పాటు ప్రత్యేక బస్సుల్లో వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారు. ఉదయం 5:30 పోలింగ్ కేంద్రాల్లో విధులకు హాజరయ్యారు. ఇక ఇప్పటికే అధికారులు పోలింగ్ సమయాల్లో చేపట్టాల్సిన విధి విధానాల గురించి సిబ్బందికి సూచనలు చేశారు. అటు 4వ దశ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా 96 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 1,717 మంది అభ్యర్థులు ఈ దశలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అత్యధికంగా సికింద్రాబాద్ లోక్సభ స్థానం పరిధిలో 45 మంది అభ్యర్థులు, అత్యల్పంగా ఒడిశాలోని నవరంగపూర్లో 4 బరిలో నిలిచారు. తెలంగాణలో ఉత్కంఠ పోరుకు వేలైంది. కాసేపట్లో పార్లమెంటు ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. పోలింగ్కు అధికారులు భారీ ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద టెంట్లు, తాగునీరు వంటి ఏర్పాటు చేశారు. అలాగే ఓటు స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు భారీ బందోబస్తు చేపట్టారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేందుకు భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో 625 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక మొత్తంగా రాష్ట్రంలో ఓటర్లను చూసుకుంటే 3,31,00,000 మంది ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 35,356 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత కోసం 73,000 మందికి పైగా పోలీసు బలగాలు మోహరించారు. ఈ దశలో తెలంగాణలో ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, మల్కాజ్గిరి నుంచి మాజీ మంత్రి ఈటల రాజేందర్, సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ నేత దానం నాగేందర్, హైదరాబాద్ నుంచి ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ, చేబెల నుంచి బీజేపీ నేత కొండ విశ్వేశ్వరరెడ్డి, నాగర్ కర్నూలు నుంచి మాజీ ఐపీఎస్, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఖమ్మం లోక్సభ నుంచి నామ నాగేశ్వరరావు పోటీ చేస్తున్నారు.